ప్రముఖ సినీ నటి హంసానంది సంచలన విషయాన్ని బయటపెట్టింది తాను రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నట్లు వెల్లడించింది ప్రస్తుతం తాను క్యాన్సర్ పై పోరాటం చేస్తున్నానే త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తానని తెలిపింది ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది భయం ప్రతికూలం జీవి భావంతో జీవించు హంసనందిని అన్నారు ధైర్యంగా ప్రతి కష్టాన్ని ఎదుర్కొని ముందడుగు వేయాలన్నారు అని తెలిపారు నాలుగు నెలల క్రితం రొమ్ములో కణతి ఉన్నట్లు అనిపిస్తే వైద్యుల్ని సంప్రదించాను పరీక్షల అనంతరం నాకు రొమ్ము క్యాన్సర్ గ్రేట్ త్రీ దశలో ఉన్నట్లు వైద్యులు చెప్పారు సర్జరీ చేసి ఆ కణతని తొలగించారు క్యాన్సర్ని ముందుగానే గుర్తించడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని భావించాను కానీ జన్యుపరమైన క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు దాని ప్రకారం బెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం డెబ్బై శాతం లేదా గర్భాశయ క్యాన్సర్ బయటపడే అవకాశం నలభై శాతం ఉంది ఆ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే సర్జరీలు చేయించుకోవడం ఒకటే దారి ప్రస్తుతానికి తొమ్మిది విడతల కియోథెరపీలు చేయించుకున్నాను మరో ఏడు చేయించుకోవాల్సి ఉంది ఈ మహమ్మారికి నా జీవితాన్ని అంకితం చేయాలనుకోవడం లేదు నవ్వుతూ ధైర్యంగా పోరాడాలనుకుంటున్నాను సంపూర్ణ ఆరోగ్యంతో మరలా మీ ముందుకు వస్తా అని హంసానందిని పేర్కొంది కాగా హంసానందిని గతంలో పలు సినిమాల్లో నటించింది హీరోయిన్గా నటిస్తూనే మిర్చి అత్తారింటికి దారేది రామయ్య వస్తావయ్య వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్ చేసి హంసానందిని తెలుగువారికి చేరువైంది